పిఎంసీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యలు, వ్యాధులు వస్తే వాటికి సంబంధించినటువంటి నివారణ ఉపాయాలు, చికిత్సలు ఇత్యాది విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాము. మనం ఎంత తెలుసుకున్నా, ఎన్ని రకాల వ్యాధుల గురించి నేర్చుకున్నా, ఎన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ ఇంకా తెలుసుకోవలసిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. మనకు తెలిసి ఈ జాగ్రత్తలు పాటిస్తున్నాం అనుకున్నప్పటికీ ఏమరపాటుగా ఉండి కొన్ని జాగ్రత్తలను పాటించలేకపోతాము. అలాగే కొన్ని రకాల ఆహార నియమాలను పాటించలేకపోతాము. అలాగే జీవన శైలిలో సంభవిస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా కూడా మనం జీవించలేకపోతున్నాం. మరి సాధారణంగా ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, నేను బాగుండాలి, నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదు అందరం అనుకుంటాం. మరి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే అనారోగ్య సమస్యలు రావు అని చూసినట్లయితే, ముఖ్యంగా మన జీవన శైలి, జీవిస్తున్నటువంటి విధానం తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కాల మన పరిస్థితుల్లో ప్రతి పదార్థం, మనం వాడుతున్నటువంటి ప్రతి వస్తువు కలుషితమైంది. గాలి నీరుతో సహా అన్నీ కలుషితంగానే మారిపోయాయి. మరి మనం ఏం చేస్తే మంచిది? ముందుగా గాలి గురించి తెలుసుకుందాం. ఏంటి మంచి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఎక్కువ శాతం ఉన్నటువంటి గాలి కావాలి. ఆక్సిజన్ అంటేనే ప్రాణవాయువు. మనకి ఎక్కువ ప్రాణవాయువు కావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం బ్రతకడానికి, జీవించడానికి ఏదో ఒక పని చేయాలి కనుక కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తుతూ, నడుస్తూ, ప్రయాణం చేస్తూ, ఎలా వీలైతే అలా వెళుతూ, ఎగుడు దిగుడులకు లోనై నడిచి, బస్సుల్లో, రైళ్ళలో ఎలాగలాగా గమ్యస్థానాన్ని చేరి మనకు అవసరమైనటువంటి జీవన వృద్ధి కోసం రకరకాల పనులను చేస్తున్నాము. మనం బ్రతకడానికి, జీవనయానం సాగించడానికి ఎంతో కొంత ధనం కావాలి. ముఖ్యంగా ఆహారం కావాలి. ఆహార సంపాదన కోసం, మనం ఆహారం సమంగా తీసుకోవడం కోసం ఏదో ఒక ఉపాధి, ఏదో ఒక వృత్తి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ మనిషికి చేతనైన పని ఆ మనిషి చేయాలి. చేస్తే మనకి భుక్తి, ఆహారం లభిస్తుంది. దానికోసం ఎన్నో పరుగులు పెట్టి, ఎక్కడికో వెళ్ళి, ఏదో చేసి మనం ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం. పని చేస్తున్న ప్రదేశాల్లో కానివ్వండి, లేదా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కానివ్వండి, అసౌకర్యానికి లోనై, అసౌకర్యంగా ఉండి సరిపోయినటువంటి ప్రాణవాయువు లభించదు. ఉదాహరణకి బస్సులో వెళ్తున్నాము, ఒక 40 మంది ప్రయాణం చేయవచ్చు, 35-40 మంది. అలాంటిది 80-70 మంది బస్సులో వెళ్తూ ఉంటారు. ఒకరినొకరు ఓర్చుకుంటూ పైన నిలబడి వెళ్తూ ఉంటాం. 40 మంది వెళ్ళే బస్సులో 45 మంది వెళ్ళొచ్చు. అలాంటిది 70-80 మంది వెళ్తే ఏ విధంగా మనకి సురక్షితంగా ఉంటాము? సరిపడేటువంటి ప్రాణవాయువు మనకు లభించదు. అలా క్రిక్కిరిసిన ప్రయాణం మంచిది కాదు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే మరి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నాం, వస్తున్నాం, మరి దీనికి నివారణోపాయం ఏంటి అని ఇక్కడికిక్కడే మనం చూసినట్లయితే, ఉదయం లేవగానే ప్రతి మనిషి ఒక 15 నిమిషాల నుండి అరగంట పాటు నడక
వాకింగ్ చేయాలి తప్పకుండా. అలాగే ప్రాణాయామం, ధ్యానం, మెడిటేషన్ అంటాము, అలా ఒక 10 నిమిషాలు చేయాలి. టోటల్గా ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనకి రోజంతా సరిపడే ప్రాణవాయువు అందే అవకాశం ఉంది. అది ఎలానంటే 5 గంటల నుండి 6 గంటల మధ్యకాలంలో ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ప్రాణాయామం, ధ్యానం చేసినట్లయితే పరిశుభ్రమైనటువంటి గాలి ద్వారా కలుషితం లేనటువంటి ప్రాణవాయువు మనకు లభించే అవకాశం ఉంది. ఇలా ప్రతి మనిషి చేసినట్లయితే పరిశుభ్రమైనటువంటి ప్రాణవాయువు అందే అవకాశం ఉంది. ఇంకా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకొని సాధ్యమైనంత మటుకు క్రిక్కిరిసిన వాహనాల్లో ప్రయాణించడం తగ్గించుకోవాలి. అవసరమైతేనే వాహనాలు వాడాలి. నడిచి వెళ్ళే సమయంలో వాహనాలపైన వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే తప్పనిసరి అయితే తప్ప వాహనాలను ఉపయోగించకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రయాణం సమయంలో మనం తీసుకునేటటువంటి ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, మధ్యాహ్నం మనం ఎంతో దూరం పనిచేయడానికి వెళ్ళిపోతున్నాము, ఉదయం ఏదో మనకి అందుబాటులో లేక సరైనటువంటి ఆహారం మనం తీసుకువెళ్ళలేక మధ్యాహ్నం ఎక్కడో అక్కడ భోజనం సమయంలో అప్పటికప్పుడుగా ఏ కేక్స్, ఫిజ్జాస్, బర్గర్స్ తినేసి, సమోసాస్ తినేసేసి ఆకలిని తగ్గించుకుంటున్నాం. కానీ అలా ఎంత మాత్రం చేయకూడదు. అలాంటి సమయం ఏర్పడినప్పుడు ఏదో ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయడం మంచిది. పరిశుభ్రమైనటువంటి కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతైనా మంచిది. అంతేకాని చిరుతిళ్ళు తినడం, టీలు లేదా కేక్స్, బర్గర్స్, ఫిజ్జా, సమోసాస్ ఇలాంటివి ఎంత మాత్రము భుజించకూడదు. నీరు కూడా పరిశుభ్రమైనటువంటి నీటిని తాగడం చాలా మంచిది. పరిశుభ్రమైనటువంటి అంటే మినరల్ వాటర్ బాటిల్స్లో ఉన్నటువంటి వాటర్ అని కాదు, వాటిళ్ళల్లో కూడా పూర్తిగా రసాయన మిళితమైనటువంటి నీరు వస్తుంది అని చాలా పరిశోధనల్లో తేలింది. కనుక మంచి వాటర్ అనగానే సీల్డ్ బాటిల్ డ్రింకింగ్ వాటర్ అని కాదు, ట్యాప్ వాటర్ క్లియర్గా ఉన్నవి తాగితే సరిపోతుంది. అలా ఆ విధంగా నీటిని, పరిశుభ్రమైన నీటిని త్రాగండి. మంచి పరిశుభ్రమైన ఆహారాన్ని భుజించండి. వేళకు భోజనం చేయండి. ఉదయం 9 గంటలలోపు తప్పకుండా ఉపాహారం లేదా బ్రేక్ఫాస్ట్ అంటాం తినండి. టీ, కాఫీ లేదా పాలు ఎవరికి ఇష్టం ఉన్నవి వాళ్ళు తాగొచ్చు, అది చేయండి. మధ్యాహ్నం లంచ్ వరకు 2-3 గ్లాసుల మంచి నీరు తాగండి. ఆ తర్వాత భోజనం చేయండి. లంచ్ సమయంలో 1 నుంచి 2-3 గంటల వరకు భోజనం చేస్తాము. ఎవరి సమయానుకూలంగా వాళ్ళని చేస్తాం సమయం ఉంటే అది రోజు ఒకే సమయం నిర్దిష్టంగా పెట్టుకోండి, 1, 2, 3 అలా విధంగా అలా చేయండి. మళ్ళీ భోజనం విరామం సమయం నుంచి 4-5 గంటల వరకు గంట గంటకి తాపు ప్రతిసారి గ్లాస్, అరగ్లాస్ ఆ విధంగా మంచి నీటిని తాగండి. 4 గంటలకి స్నాక్స్ అయితే ఏదైనా పళ్ళు కానీ, బిస్కెట్స్ కానీ, అలాంటి డ్రై బిస్కెట్స్ కానీ తినండి. ఆ తర్వాత 4 నుండి రాత్రి 8-9 డిన్నర్ సమయం, రాత్రి భోజనం సమయం, అప్పటి వరకు 2-3 గ్లాసుల నీళ్లు, మంచి పరిశుభ్రమైన వాటర్ తాగండి. రాత్రి భోజనం చేయండి. హాయిగా నిద్రించండి. భోజనం తర్వాత గంట విరామం ఇచ్చేసి నీళ్లు తాగండి. రాత్రి భోజనం తర్వాత మైల్డ్ వాక్, కొంతసేపు నడవాలి తప్పకుండా, ఒక 10-15 నిమిషాలు నడవండి. ఆ తర్వాత నిద్రించండి. మరి భోజనంలో ఎలాంటి భోజనం చేయాలి? ముఖ్యంగా మనకి రైస్ అన్నమే ప్రధానమైన ఆహారం కాబట్టి రైస్ తినండి. దాంతోపాటుగా అన్ని రకాల కూరగాయలను తినండి. ఈ కూరగాయ తినద్దు అనే లేదు. బీరకాయ, సోరకాయ, ఆలుగడ్డ, చేమగడ్డ, పాలకూర, వంకాయ ఇలా
అన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు తినండి. తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. తృణధాన్యాలు అన్నట్లయితే శనగలు, కందులు, పెసలు, జొన్నలు, మక్కలు, సజ్జలు, గోధుమలు, ఈ విధంగా అన్ని రకాల ధాన్యాలని మధ్య మధ్య మార్చుతూ తినండి. అలా తిన్నట్లయితే మనకి పూర్తి ఆరోగ్యం సమకూరే అవకాశం ఉంది. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకునే అవకాశము ఉంది. ఇలా సమయానుకూలంగా భోజనం చేయండి. అన్ని రకాల ఆహార పదార్థాలను తినండి. ఏది ఎక్కువగా తినకండి. అలా అని పూర్తిగా తినడం మానేయకండి. ప్రతి మనిషి షడ్రోపేతమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. షడ్రోపేతమైన అంటే 6 రకాల రుచులతో కూడినవి తినాలి. ఎలా? తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు. ఇలా 6 రకాల రుచులు కలిగినటువంటి ఆహార పదార్థాలను మనం భుజించినట్లయితే చాలా రకాల అనారోగ్య సమస్యలు రావు. ఏదైతే మనకు లోపిస్తుందో దానివల్ల దానికి సంబంధించినటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఎక్కువగా భుజిస్తామో దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల ఆహారాలను మితంగా మనకు సరిపడే విధంగా తక్కువగా మోతాదులో ఎక్కువసార్లు భుజించండి. పాలు, పళ్ళు విరివిగా తినండి. పళ్ళు తినే ముందు 15 నిమిషాలు ఉప్పు నీటిలో వేసి మంచిగా కడిగేసి శుభ్రపరిచి ఆ పైన పళ్ళను తినండి. ఎందువల్లనంటే ప్రతి పండ్లపైన ఒక రకమైనటువంటి కెమికల్ కోట్, అంటే పెస్టిసైడ్స్ నిల్వలు ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉప్పు నీటిలో కాసేపు ఉంచి పరిశుభ్రపరిచినట్లయితే పెస్టిసైడ్ నిక్షేపాలు తొలగిపోతాయి. ఆ తర్వాత శుభ్రపరిచి మామూలు నీటిలో తీసుకొని తిన్నట్లయితే వాటి ద్వారా వచ్చేటటువంటి లాభాలు మనకి చేకూరుతాయి. అలాగే కూరగాయలు కూడా తీసుకురాగానే ఉప్పు నీటిలో 10-20 నిమిషాలు ఉంచి శుభ్రపరిచి ఆ తర్వాత మనను వాటిని వంట చేసుకొని తినడం ఎంతైనా శ్రేయస్కరం. ఇలా తినడం వల్ల వాటి వల్ల వచ్చేటటువంటి లాభాలు మన శరీరానికి వచ్చే అవకాశం ఉంది. తద్వారా అన్ని రకాల మినరల్స్, అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి సమకూరుతాయి. దానివల్ల రోగ నిరోధక శక్తి మన శరీరానికి ఏర్పడుతుంది. అందువల్ల ఎలాంటి అనారోగ్యం కలగకుండా మన శరీరాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మిత్రులారా, జాగ్రత్తగా గమనిస్తూ సరైనటువంటి సూచనలన్నీ పాటించినట్లయితే మంచి ఆహారాన్ని తీసుకొని వేలకు భుజించి చేసినట్లయితే చాలా రకాల అనారోగ్య సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు. ఇలా ఏదైనా పర్టికులర్గా కాల్షియం లోపించింది ఇలాంటివి అని చెప్పిన పరిస్థితుల్లో మేము వైద్యులం కూడా సరైనటువంటి స్పందించి సరైనటువంటి సలహాలను ఇచ్చే అవకాశం ఉంది. కాల్షియం కంటెంట్ ఫుడ్ చెప్తాం. ఎలా అంటే పాలు తీసుకోండి, పళ్ళు తీసుకోండి, పళ్ళు సిట్రిక్ యాసిడ్ దట్ ఆరెంజెస్ అట్లాంటివి తీసుకోండి అని చెప్తాం. అవి తీసుకోవడం వల్ల కాల్షియం డిఫిషియన్సీ తగ్గి మన శరీరంలో కాల్షియం ఇతోధికంగా పెంపొందే అవకాశం ఉంది. అలా ప్రతిదీ కూడా అన్ని రకాల ఆహారాన్ని తీసుకున్నట్లయితే అన్ని రకాల మినరల్స్ మన శరీరానికి అంది శరీరాన్ని పూర్తిగా పోషించే అవకాశం ఉంది. శరీరం చాలా బలిష్టంగా, పుష్టిగా ఉంటుంది కనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం లేదు. కావున ఇలాంటి ఆహార సలహాలను, సూచనలను జాగ్రత్తగా ఆలకించి అవలంబించినట్లయితే చాలా వరకు మనం అనారోగ్య బారిన పడకుండా ఉంటాం. అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి అని చెప్పాం. ఏ విధంగా? ఎవరి సమయం వారికి కేటాయించుకొని రోజు ఒకే సమయానికి భుజించడం చాలా మంచిది. అలాగే నిద్ర కూడా మనిషికి చాలా అవసరం.
అనవసరం రెండూను. ఎలానంటే ప్రతి మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతాడు, చాలా పనిచేస్తాం, శారీరకంగా అలసిపోయి ఉంటాం, కాబట్టి తప్పకుండా ప్రతి మనిషికి రెస్ట్ అవసరం. రెస్ట్ ఎలా వస్తుంది? మనిషి నిద్రించినట్లయితే తప్పకుండా మనకి అలసట తీరుతుంది, శారీరక శ్రమ నుంచి విశ్రాంతి పొందే అవకాశం ఉంది. ప్రతి మనిషికి విశ్రాంతి అవసరం. అలా మనం ఉదయమంతా పనిచేసేసి సాయంత్రం నిద్రించినట్లయితే శరీరానికి విశ్రాంతి పూర్తిగా చేకూరుతుంది, మరుసటి రోజు యథావిధిగా మళ్ళీ మన పనిని మనం చేస్తున్నటువంటి వృత్తి యందు పూర్తిగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. మరి నిద్ర ఎలా నిద్రపోవాలి ఏంటి అనేదానికి నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది. ఉదయం 5 గంటలకే నిద్ర లేవాలి. అప్పటి నుండి ఒక అరగంట సేపు కాలకృత్యాలు పూర్తిగా తీర్చుకొని ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పుకున్నట్టు ధ్యాన యోగ ఇలాంటివి చేసి ఆ తర్వాత స్నానాదులు ముగించుకొని 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసేసి 8 నుంచి 9 లోపు తర్వాత మన వృత్తి కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత సాయంత్రం మామూలుగా యథావిధిగా 4 గంటలకు 5 గంటలకు ఇంటికి వచ్చేస్తాము. సాయంత్రం అవసరమైతే 5 గంటల తర్వాత కాసేపు పత్రికా పఠనం సమయం ఉన్నవాళ్ళు, లేదా కాస్త మైండ్ వాక్, ఈవినింగ్ వాక్ కూడా చాలా మంచిది. ఆ విధంగా 15 నుంచి 20 నిమిషాలు సాయంత్రం పూట నడిచినట్లయితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఏ సమయంలో నిద్రించాలి? 8 గంటలకు 9 గంటలకి, హార్డ్లీ 10 గంటలకి భోజనం చేస్తాము. ప్రతి మనిషి ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి భోజనం చేస్తున్నప్పుడు టీవీ చూస్తూ భోజనం చేస్తాము, లేదా ఫోన్ చూస్తూ భోజనం చేస్తాము. భోజనం చేస్తున్న సమయంలో ఏ పరిస్థితుల్లోనూ టీవీని వీక్షించకూడదు. ఎందువల్లనంటే కంటి నరాలపైన చాలా ఎఫెక్ట్ బరువు పడుతుంది, అలాగే మెదడు పైన చాలా బరువు పడుతుంది. మనం తినేటటువంటి ఆహారం పైన దృష్టి ఉండదు, అందువల్ల మన అవసరానికి మించి ఎక్కువగా భోజనం చేసే అవకాశం ఉంది, లేదా మనకి సరిపడేంత ఆహారాన్ని భుజించము. రెండూ ఉన్నాయి. అయితే ఎక్కువ భోజించే అవకాశం ఉంది, లేదా తక్కువగా భోజనం చేసే అవకాశం ఉంది మనకు తెలియకుండానే. తక్కువ భోజనం చేసినట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి శక్తి లభించదు, అర్ధరాత్రి ఎప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది. అలాగే ఎక్కువ భోజించినట్లయితే భుక్తాయాసం ఉంటుంది, అంటే బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది, త్వరగా నిద్ర రాదు. తక్కువ తిన్నప్పటికీ నిద్ర సరిగా రాదు, ఎక్కువ భోజనం చేసినా కూడా త్వరగా నిద్ర రాదు. అలా రెండు రకాల నష్టాలు ఉన్నాయి. అందువల్ల ఎప్పుడైనా రాత్రే కాదు, మనం భోజనం చేస్తున్నా, ఎప్పుడైనా ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినా, పగల లంచ్ టైం అయినా, ఎప్పుడైనా టీవీ వీక్షిస్తూ భోజనం చేయకూడదు, ఫోన్ మాట్లాడుతూ భోజనం చేయకూడదు, పేపర్ చదువుతూ భోజనం చేయకూడదు. భోజనం చేస్తున్నప్పుడు భోజనంపైనే దృష్టి ఉండాలి, మనం ఏం తింటున్నామో మనకు తెలియాలి. అలాంటప్పుడే మన శరీరానికి సరిపడే అంత భోజనాన్ని చేయగలుగుతాము. ఇంకా సరే 10 గంటలకి మన భోజనం ముగించినట్లయితే 10 గంటలకి నిద్రించాలి తప్పకుండా. నిద్రించి ఉదయం 5 గంటలకి 6 గంటలకు నిద్ర లేవాలి తప్పనిసరిగా. అంటే 2, 5, 7, 8 గంటలు. ప్రతి మనిషికి 8 గంటల విశ్రాంతి నిద్ర అవసరం. కాబట్టి 9 గంటలకి నిద్రపోవాలి. ఈ కాలంలో వీలు పడట్లేదు కనుక 10 గంటలకు పడుకున్నా నష్టం లేదు. మరీ 10 కన్నా ఎక్కువ, 11, 12 అలా పడుకున్నట్లయితే ఉదయం త్వరగా లేస్తే నిద్ర సరిపోదు. మనం చేస్తున్నటువంటి పని చేస్తున్నప్పుడు మధ్యాహ్నం వేళల్లో పని వేళల్లో నిద్ర వస్తుంది. ఆ నిద్రమప్పులో మనం పని సక్రమంగా చేయలేకపోతాం. ఏ మెకానికల్ వర్కో ఏ ఎలక్ట్రికల్ వర్కో అయితే ఒకదానికొకటి మనం చేసేసి ప్రాణహాని సంభవించే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు కూడా కోకొల్లలు జరిగాయి, చాలా మట్టుకు చూస్తుంటాం. డ్రైవింగ్లో ఉన్నవాడు ఏదో కునికిపాటు పడి ఉదయం పూటనే నిద్రలో ఉండి ఏ దేనికో గుద్దేస్తాడు డ్రైవర్ వెళ్ళి.
అలా చాలా జరుగుతాయి. నిద్రమత్తులో కూర్చొని ప్రయాణం చేస్తుంటాం, మనం దిగాల్సిన స్టేజ్ దాటిపోతాం, ఆ తర్వాత మేలుకుంటాం, అయ్యో వెళ్ళిపోయిందని చెప్పేసి దిగుతుంటాం, అలా జరుగుతాయి. కాబట్టి నిద్ర వల్ల చాలా ప్రమాదం. కాబట్టి సరైన సమయానికి నిద్రించండి, సరైన సమయానికి మేల్కొనండి. తప్పకుండా 10 గంటలకు నిద్రించాలి, ఉదయం 5 లేదా 6 గంటలకు నిద్ర లేవాలి తప్పనిసరిగా. అలా అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. పని ఉన్నా లేకున్నా, పని లేని వాళ్ళు కూడా, మామూలు వాళ్ళు కూడా ఇప్పుడు 11-12 అవంది అసలు నిద్రించడం లేదు. ఇది సర్వత్రా సర్వత్రా అనర్థదాయకం. కాబట్టి 10 గంటలకి ఏ పరిస్థితుల్లో అయినా ప్రతి మనిషి నిద్రించగలిగితే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఆహారం వేళకు భుజించాలి, వేళకు నిద్రించాలి. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కనుక వీటిని పరిగణలోకి తీసుకొని ప్రతి మనిషి పాటించినట్లయితే ఏ మనిషికి అనారోగ్యం సంభవించకుండా ఉంటుంది. అనారోగ్యం దరిదాపుల్లో కూడా చేరే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాలను పూర్తిగా ఆలకించి అవలంబిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.